Venkayat Creations Production Number 4 Vatarata Manchi title to Ankay garu ee cinema ni nirmistunnaru vaalla abbai hero ga mana Suresh Reddy darshakudu ga alage Varaprasad cameraman ga oka manchi chitram teeyadam kosam chese ee prayatnam successful ga jaragalani ee rojuna ee roju ikkada manandaram kalisam alage Vaijag Mayor garu सिचन सोदर साई वेंकट गार क्लाप तो ना फर्स्ट शॉट डायरेक्शन तो यह प्रारंभ दी बॉक्स ऑफिस रमेश गारु मंची पीआरओ गा प्रेक्षक मीडिया की प्रतिनिधि उन्नटुवंटि रमेश गारिनि अभिनंदिस्तु कार्यक्रम में मैं अंकय गारु मूड प्रयत्न चेशारु नालुगोदि कूडा सक्सेस्फुल गा एदरिकि वेळ्ळालि सिनिमा कंप्लीट चेसि प्रेक्षक मल्ली इदे स्टेज मीद मी अंदरिकि मनं ट्रैलर लांच लो मनंदरं कलुसुकुंदां మంచి ప్రయత్నానికి మనందరం వారిని అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి నిర్మాతలు వస్తే కొత్త కొత్త నిర్మాతలు వస్తే ఇండస్ట్రీ మూడు పూలు ఆరు గాయలుగా ఉంటుంది ఇప్పుడు కొత్త టెక్నాలజీలు చాలా వచ్చినాయి ఫైబర్ నెట్ అని ఓటీటీలు అని చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి ఒకవేళ కొత్తగా నిర్మాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ వెల్కమ్ ఎందుకు చెప్తున్నామంటే సినిమా ఏమాత్రం బాగున్నా అది ఒక అద్భుతమైన రెవెన్యూ తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు తెలుగు పరిశ్రమకి స్టామినా పెరిగింది కాబట్టి అంకయ్య గారిని చక్కగా ప్లాన్ చేసుకుని ఈ సినిమాని నిర్విఘ్నంగా ఏమైనా ఇబ్బంది లేకుండా షూటింగ్ చేసి కంప్లీట్ చేస్తే మన డైరెక్టర్ గారు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేటాడుతా మంచి టైటిల్. వేటాడుతా అనే టైటిల్తో ఈరోజు ముహూర్తం ప్రారంభించారు అంకయ్య గారు. ఆయన ఇది నాలుగో సినిమా. మొదటి సినిమా నుండి నాతో ఆయనకి అనుబంధం ఉంది. మొదటి సినిమా మాయామహల్ ఓపెనింగ్ దగ్గర నుండి ఆడియో ఫంక్షన్ దగ్గర నుండి ఆయన సినిమా అంటే ఇష్టంతో ఆయనకు కసి ఉంది. సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఎలా తీయాలి అని ఒక రీసెర్చ్తో ఎక్కడో గ్రామం నుంచి వచ్చినా కూడా హైదరాబాద్లో ఇలా నాలుగో సినిమా వరకు వచ్చినట్టే గ్రేట్ అండ్ కంగ్రాచ్యులేషన్. సక్సెస్ అయినట్టే ఒక్క సినిమాతోటే 100 మంది బ్యాక్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలుగో ప్రొడక్షన్ వరకు వచ్చిందంటే ఆయన ఈ సముద్రాన్ని చాలా గట్టిగా ఈదుతున్నట్ల లెక్క సినిమా అనే ప్రపంచం. ఇట్స్ అ వెరీ టిపికల్ ఇండస్ట్రీ. దీంట్లో చాలా కష్టమైనది సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ ఇంకొకటి, రిలీజ్ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో సినిమా తీయాలంటే చాలా కష్టం. అలా అంకయ్య గారు ఆయన ప్రొడక్షన్ తోటే రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్లో పెడుతూనే వెంటనే ఇంకో సినిమా ఆయన కొడుకు కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా గతంలో కూడా ఆయన మాయామహల్ కూడా చేశాడు అండ్ ఇది బరిలో చేశాడు అండ్ ఇన్ని సినిమాలు చేస్తూ ఈరోజు సురేష్ రెడ్డి డైరెక్షన్లో ఒక యంగ్ బరి చేసిన అబ్బాయి సురేష్ రెడ్డియా సురేష్ రెడ్డి ఆయన ఆల్రెడీ బరితో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు టెక్నీషియన్గా అండ్ మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఇచ్చిందంటే ఒక డైరెక్టరు నిర్మాత ఒక సినిమా అయిపోయేసరికి చాలా వరకు కలిసి ఉంటారు, మాక్సిమం విడిపోతుంటారు. వ్యూస్ తేడా ఉంటుంది, ఈయన ఒకటి చెప్తాడు అది చెప్తాడు. కానీ మళ్ళీ రెండో సినిమా అవకాశం ఇచ్చి బరి ఆయనకి సురేష్ రెడ్డిని చూసుకున్నారంటే డెఫినెట్గా మీ కోఆర్డినేషన్ సూపర్, వెరీ నైస్. ఎందుకంటే ఎప్పుడు కూడా టెక్నీషియన్స్ ఎంత అంటే ప్రొడ్యూసర్ సినిమా మరి మంచి పేరు తెచ్చుకోవాలి. ఆయన గతంలో ఏ సినిమాల కంటే ఇంకా అద్భుతంగా తీసి ఆయన మంచిగా రిలీజ్ చేయాలి. నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు అన్నగారు మీరు రావాలి తప్పకుండా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ జయహో రామానుజ సినిమా చేసుకుంటూ నేను అసలు చాలా వరకు బయట ఫంక్షన్స్ రాలేకపోతున్నా. కానీ మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు పిలిస్తే ఆత్మీయ పిలుపు ఉంటుంది. ఆయనది ఒక ఫ్యాన్ కాదు, ఒక పెద్ద సినిమా రేంజ్లో నాకు ప్రమోట్ చేసిన బాక్స్ ఆఫీస్ రమేష్ గారిది గత 5 సంవత్సరాల నుంచి నాది 6 సంవత్సరాల నుంచి బాక్స్ ఆఫీస్లో నాది ఎప్పుడు రెగ్యులర్ యాడ్ ఉంటుంది. అలాగే రమేష్ గారికి ఎప్పుడు మేము తోడుకున్నాం. రమేష్ గారు ఉన్న పిఆర్ఓ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని ఇంకా ఫస్ట్ సినిమా నుంచి ఆయనేనా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు ఫస్ట్ ఆయనలో ఒక నచ్చింది ఏంటంటే ప్రతి నిర్మాత ఆయన దగ్గర పోతే ఆయన బడ్జెట్లోనే మంచి ప్రమోట్ అంటే వాళ్ళు అనుకున్న దానికంటే హై ప్రమోట్ చేస్తాడు రమేష్ గారు. ఆయన నాకు కూడా గత సినిమా కాకుండా ఈ సినిమాకు కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఈరోజు రామానుజ అంటే ప్రపంచమంతా తెలిసేలాగా క్రియేట్ అవ్వడానికి కారణం మా రమేష్ గారు కూడా ఒకరు. మా రామ్ సత్య గారు అలాంటి సినిమాలో నాకు తోడుగా ఉండి ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు. మరి అటువంటి బిజీ సమయంలో ఈ మధ్యన చాలా ఫంక్షన్స్కి వెళ్ళలేదు కానీ అంకయ్య గారు అంటే మాకు ఇష్టంతో ఈయనను చూడు. నాకు 5-6 ఏళ్ళు బాగా పరిచయము కానీ వాళ్ళ అబ్బాయిని అడిగిన ఈయనెవరు అని అడిగిన
అంటే సార్ మా డాడీ సార్ గుర్తుపట్టలేదా అన్నాడు. అంకయ్య అనే సంగతి నేను వచ్చి ఇన్ని ఏళ్ళు పరిచయం ఉన్నా ఈయన గుర్తుపట్టలేదు. ఏం సార్ అంటే మీ ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆల్ ది బెస్ట్. ఇన్స్పిరేషన్ మనిషిని సక్సెస్ చేస్తుంది. కానీ నిజంగా ఈ కత్తులు పట్టుకొని ఆ విలనిజం ఇస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది నువ్వే హీరో లాగున్నావు అక్కడ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. అండ్ ఇందులో చేసిన టెక్నీషియన్లకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మరి ఒక మంచి ముహూర్తాన మంచి సమయంలో మరి వెంకయ్య హార్ట్ క్రియేషన్స్ ఫిలిం వేటాడుతా. మరి ఆయన ఎంత వేటాడాడో తెలియదు కానీ మంచి టైటిల్ని వేటాడి మరి వెంకయ్య గారు అది మంచి టైటిల్ పెట్టారు. ముందుగా వెంకయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మనందరి తరపు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా హీరో హీరోయిన్కి డైరెక్టర్ గారికి కూడా అభినందనలు. అలాగే పెద్దలు ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి రామ్ సత్యనారాయణ గారు, సాయి వెంకట్ గారు, మరి వీరు సమక్షంలో నేను పాల్గొనడం చాలా సంతోషం. నా పేరు దాడి సత్యనారాయణ, ఎక్స్ మేయర్ ఆఫ్ ది విశాఖపట్నం. అలాగే ఏపీ మా తెలుగు అదే ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షుడిని. అలాగే మరి ఈ రోజున మరి వెంకయ్య గారు మరి మంచి కార్యక్రమాన్ని పెట్టి నన్ను కూడా ఆహ్వానించడం, మా మిత్రులు నారాయణమూర్తి గారని మరి ఆయనతో కలిసి జర్నీ చేయడానికి, నారాయణమూర్తి గారు నేను కూడా వెంకయ్య గారితో దీంట్లో పనిచేస్తాం, సహాయ సహకారాలు అందించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మరి వారు సక్సెస్ అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నేను వెంకయ్య గారిని అభినందించేది ఎందుకంటే ఆయన పట్టుదల. ఇప్పటికే 3 సినిమాలు తీసి ఇది 4వ సినిమా చేయడమే కాకుండా ప్రతి తండ్రి తన పిల్లలు బాగుండాలి, తన పిల్లలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. మరైనా ఆర్థికంగా పెద్ద లేకపోయినా తను సినిమాల్లో చేస్తూ సినిమా చేస్తూ సినిమాలు యాక్ట్ చేస్తూ తన కొడుకును కూడా ఒక మంచి హీరోగా ఈ తెలుగు ప్రజలకి అందించాలి అని ఆలోచన చేయడం నిజంగా ఒక తండ్రిగా నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను శిరస్సు ఉంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అందులో వాళ్ళ అబ్బాయి బర్త్డే రోజునాడు. ఏ తండ్రి అండి కొడుకులకి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారు? మీ భర్త కూడా వెరీ గుడ్. వారి తండ్రి కొడుకుల బర్త్డే. అలాంటిది ఈవేళ మంచి ముహూర్తాన మంచి సమయాన్న వేటాడుతా సినిమా ఈవేళ పూజ చేసి మరి క్లాప్ కొట్టి మరి ఈవేళ స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ 2-3 సంవత్సరాల క్రితం తెలుగు పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, మరి ఈవేళ ఒక మంచి ఉత్తేజంతో తెలుగు సినీ పరిశ్రమ చక్కగా ప్రయాణిస్తుంది. మన ఈవేళ ఎంత గర్వకారణం అంటే తెలుగు వాళ్ళగా తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమాకు ఆదరణ వచ్చింది. అది నిజంగా మన తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో అదృష్టం. మరి ఈవేళ ఎన్నో సినిమాలు ఈవేళ తెలుగు సినిమా అంటే ఇతర రాష్ట్రాల్లో పైకి తీసుకెళ్ళిపోయే పరిస్థితి. అలాగే నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా తెలుగు సినిమాకి అంత ఆదరణ వచ్చింది. మరి ఇలాంటి తరుణంలో వెంకయ్య గారు మరి ఆర్థికంగా మరి దీంట్లో పుంజుకొని మరి 4 సినిమాలు కాదు 40 సినిమాలు తీసే స్థాయికి వెళ్ళాలని, మరి వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా మంచి తెలుగు వారికి ఒక మంచి హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, అదే హీరోయిన్ పేరేంటమ్మా సృజన, మరి విజయవాడ అమ్మాయి. విజయవాడ అంటే చాలా యాక్టివ్గా స్పీడ్గా ఉంటారు, కృష్ణా జిల్లా అంటేనే స్పీడు. మరి అక్కడి నుంచి వచ్చినట్టు అమ్మాయి మంచి ఈ సినిమాలో తన తాలూకా తెలుగుతనాన్ని అలాగే విజయవాడ తాలూకా ఆ స్పీడ్ని చూపించి సినిమా పరిశ్రమలో ఒక గుర్తింపు సినిమాగా రావడానికి హీరోయిన్ కూడా కృషి చేయాలని కోరుతూ. అంటే ఉన్న చార్ ఫిలిం కా ఇస్లే తో మానా బోలతో మేబీ బెంగళూరు సే సీదా హైదరాబాద్ కు ఆ గయా. మేరా నామ్ కిరణ్ పాండరంగ్, సదరన్ బోర్డ్ డైరెక్టర్ ఆర్బీఐ. ఫిర్ భీ తెలుగుతో పడ్డే కు నయాత పెట్టాడతా పెట్టాడతా బహుత్ అచ్చా నామ్ హై. ఈ ఫిలిం సక్సెస్ హోనా ఔర్ ఆజ్ మీడియా వాళ్ళే
बहुत कोऑपरेट करके सबको फोटो सब निकल रहे, बहुत खुशी हो गए। आज मेरे को तो बहुत ये सक्सेस होना फिल्म, सक्सेस मीन्स हार्ड वर्क, हार्ड वर्क सब प्रोड्यूसर डायरेक्टर एक्टर सब हार्ड करे तो वो सक्सेस होता है। इसलिए ये फिल्म सक्सेस होना बोलकर मेरे को बात करने के लिए एक दो ये दिए, हम सबको बोलकर थैंक्स बोलकर मेरा बात एंड करता हूँ। थैंक यू। इकड़कोच्चिन पेद्दलंदरिकी कैमरा आर्टिस्ट की एंड मीडिया वाल्लकंदरिकी హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ అంకయ్య గారికి అండ్ డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా కొత్త ఫిలిం, సక్సెస్ అవుతుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పెద్దలకి, నా ముందున్న మీడియా మిత్రులకి, ఇంకా ఎక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. ఈ ప్రాజెక్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ నా దగ్గర అంకయ్య గారు వచ్చారు, విత్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చారు నా దగ్గరికి. ఒకసారి చూడండి, ఈ కథ మొత్తం చదవండి, బాగుందంటే ప్రొసీడ్ అవుదాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి అని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే, వెళ్ళిన తర్వాత 2 డేస్ చూశాను నేను, సబ్జెక్ట్ చాలా బాగుంది. అంతకుముందు ఆయనతో నేను ఇంకో సినిమా చేస్తున్నాను, ఈ 2వ సినిమా చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయి నేను ఓకే అన్నాను అంకయ్య గారితో. ఈ సినిమా వచ్చి తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాల గురించి సబ్జెక్ట్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది. నేను చూడటం కాదు, రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి మీరే చెప్పాలి ఎలా ఉంటుందో. ఒక 2-3 వీక్స్ తర్వాత కంటిన్యూ షెడ్యూల్స్ ఉంటాయండి, 3 షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాము. అరకు, నంద్యాల, హైదరాబాద్, ఈ 3 ప్లేసెస్లో షూట్ ఉంటుందండి. ఒక 5 పాటలు ఉంటాయండి, 4 ఫైట్స్ ఉంటాయి అన్నీ. ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఫైనల్ అవ్వలేదు, కొంతమంది పెద్ద ఆర్టిస్టులు కూడా దీంట్లో చేస్తారు. అంతేనండి, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నాది రేపు ధన్యవాదాలు. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, నాకు కూడా తెలియదు ఈరోజు ఓపెనింగ్ పూజ అనేసి. బర్త్డేకి సర్ప్రైజ్ అని ప్లాన్ చేసి ఇలా పిలిచారు, నాకు కూడా తెలియదు రియల్గా. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నమస్కారమండి, మీడియా పెద్దలకి, ఇక్కడ వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి. నాది ఫస్ట్ నేను మాయామౌళికి చేశాను, ఫస్ట్ నాకైతే తెలియదు. నేను ఒక అగ్రికల్చర్ నుంచి వచ్చినాన్ని, అప్పుడు కూడా జనాలకి తీసుకెళ్ళకపోయాను. ఇప్పుడు ఈ సినిమా అయితే మాత్రం గ్యారంటీగా తీసుకెళ్తాను. మా అబ్బాయి అయితే కూడా ఒక చాలా చేస్తే పోస్ట్ పొజిషన్ ఉంది, షూటింగ్ అయిపోయింది. మీరందరికీ థ్యాంక్స్ అండి, మీరందరూ బాగా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలని మీడియా వాళ్ళకు నేను కోరుకుంటున్నాను. ఇది 4వ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు మా అబ్బాయికి లైఫ్ ఇది. సరే అండి, నేను థ్యాంక్స్ అండి.